Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. న్యూ ఇయర్లో జరిగే మార్పులివే, మీరు ఓ లుక్కేయండి. తెలుగువారి నూతన సంవత్సరం అంటే ఉగాది, దానినే తొలి పండుగ అంటారు. ఇక గతంలో పనులకు ఆ పండుగనే ప్రామాణికంగా తీసుకునేవారు. ఆ రోజున సంతోషంగా ఉంటే ఏడాది అంతా కూడా ఆనందంగా గడుపుతారనే అభిప్రాయం కలిగేది. రైతులు ఆ పండుగ నాడు వ్యవసాయ పనులను ప్రారంభించేవారు. ఏడాదంతా కూడా సాఫీగా పనులు జరుగుతాయని విశ్వసించేవారు. ఉగాదితో పాటు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా మనం జరుపుకుంటాం. ఇప్పుడు పాత క్యాలెండర్ సమయం ముగుస్తోంది, కొత్త క్యాలెండర్ అవసరం. కాలక్రమేణా ఈ ఇంగ్లీష్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ ఆంగ్ల కొత్త సంవత్సరంలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా? కొత్త ఏడాదిని ప్రామాణికంగా తీసుకుని కొన్ని పథకాలు ప్రవేశపెడతారు. పన్నుల చెల్లింపుల విషయంలో కూడా పలు మార్పులు జరుగుతాయి. జనవరి 1, 2022 నుంచి GST సంచలన మార్పులు జరగబోతున్నాయి. మన నిత్య జీవితంలో ఉపయోగించే చెప్పులు, షూలు, వస్త్రాలపై GST పెరగనుంది. 5% చెల్లించాల్సిన పన్నును 1 జనవరి నుండి 5% చెల్లించాల్సిన పన్నును 2022 జనవరి 1 నుంచి 12% చెల్లించాల్సి ఉంటుంది. కాటన్ వస్త్రాలకు దీని నుంచి మినహాయింపు ఉంది. అందుకే వస్త్ర వ్యాపారులు ఇటీవల చాలామంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం గమనార్హం. కొత్త ఏడాదిలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు GST చెల్లించాలి. ఇప్పటి వరకు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేస్తున్న సంస్థలు వీటిని సరిగ్గా చెల్లించిన కారణంగా జనవరి 1 నుంచి ఇన్వాయిస్ నమోదు చేయాల్సిందేనని కేంద్రం ప్రకటించింది. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్స్ దీనిపై సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల దాదాపు 2,000 కోట్ల నష్టం జరిగిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫలితంగా చిన్న రెస్టారెంట్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ రవాణా సంస్థలైన ఊబర్, ఓబా విధానాల్లో మార్పులు జరగబోతున్నాయి. ఆన్లైన్ రవాణా సంస్థలు కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది వినియోగదారులకే ఉపయోగమని నిపుణులు తెలిపారు. దీనివల్ల ఛార్జీలు కాస్త తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. జీవిత బీమా సంస్థల ప్రీమియం పెరగనుంది. టర్మ్ ప్రీమియం దాదాపు 30% పైగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. వచ్చే ఆర్థిక ఏడాదిలోపు ఇది అమలు కానుంది. అంతేకాకుండా LIC షేర్లు వినియోగదారుల చేతుల్లోకి రాబోతున్నాయి. అందుకే పాన్ నంబర్ను అనుసంధానం చేసే నిబంధన తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జీవిత బీమా సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా షేర్ మార్కెట్లోకి రాబోతోంది. ఇకపోతే PF నామినీ వివరాలను ఈ ఏడాది డిసెంబర్ 31 నమోదు చేయాలి. గడువు దాటితే PF డబ్బులను తీయడానికి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడించారు. UN అకౌంట్ ద్వారా నామినీ ఆధార్ వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మన దేశంలో దాదాపు 5 లక్షల క్రెడిట్ డెబిట్ కార్డులు ఈ కామర్స్ సంస్థల వద్ద నమోదై ఉన్నాయి. వాటి సమాచారాన్ని ఆ సంస్థలో నిల్వ చేసుకునే వీలుంది. దీనిని కూడా డిసెంబర్ 31 చేయాల్సి ఉండగా సంస్థల అభ్యర్థనతో 1 జూలై పొడిగించారు. మొదటిసారి ట్రాన్సాక్షన్ అప్పుడే కార్డు నెంబర్ ఎంటర్ చేసినప్పుడు రిజిస్టర్ నంబర్ నమోదవుతుంది. ఇలా ప్రతిసారి కార్డు వివరాలు రాకుండా టోకెన్ నెంబర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ATM ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయి. లిమిట్ ముగిసిన ట్రాన్సాక్షన్ల తర్వాత 21 రూపాయలు కట్ అవుతాయి. ఇది వరకు 20 రూపాయలు ఉండగా ఈ ఏడాది మరో 1 రూపాయి అదనంగా కట్ అవుతుంది. ఇకపోతే పింఛన్దారులు తమ లైఫ్ సర్టిఫికెట్ను డిసెంబర్ 31 సమర్పించాలి. లేదంటే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ను పొందలేరు. సాంకేతిక పరంగా కూడా చాలా మార్పులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 13వ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీలో చాలా మార్పులు రాబోతున్నాయి. సాంకేతికతలో గణనీయమైన మార్పులకు ఆస్కారం ఉంది. ఎంటర్టైన్మెంట్ రంగం రీడిజైన్ కాబోతోంది. ఇకపోతే పూర్తి స్థాయి కృత్రిమ మేధాతో ప్రజల జీవన స్థితిగతులు, ఆరోగ్యం, ఆహారం వంటి వాటిపై సైతం ముందుగానే అంచనా వేసే సౌలభ్యం కలుగుతుంది. మెషిన్ లెర్నింగ్ సేవలు పెరుగుతాయి. ఇకపోతే సైబర్ క్రైమ్ పెరిగే అవకాశం ఉందని, భద్రత కొరబడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీవైరస్ సిస్టమ్ ఉండాలని, కంప్యూటర్లను జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ విధంగా నూతన సంవత్సరంలో గణనీయమైన మార్పులు జరగబోతున్నాయి. కాబట్టి వచ్చే వెసులుబాట్లు, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే కదా.